పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం తపిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కళాశాల నిర్వాహకులు రక్తదాతలను అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. గాంధీ కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక. గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అవార్డు అందుకున్న కావేటి రాజగోపాల్. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని వెల్లడి. బొంపల్లిలోని శ్రీ భూగోద సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మేరపల్లిలో ఇళ్ల ముందు గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలంటూ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానికులు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ల మధ్య గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం. మూలమలుపుల వద్ద గల పొదల్ని తొలగించాలంటూ ఆర్ఎన్బి అధికారులకు విజ్ఞప్తి చేసిన పలువురు వాహనదారులు, గ్రామస్తులు.